ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదిరిపోయే బోండి కొట్టింది ముంబై ఇండియన్స్ ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఒక్క పరుగులు చేయగా ఇక అతర్వత లో విరాట్ కోహ్లీ కెప్టెన్ డూప్లసెస్ ఇద్దరు కూడా అదిరిపోయే హాఫ్ సెంచరీలతో రాణించారు ఇక విరాట్ కోహ్లీ అయితే నలభై తొమ్మిది బంతుల్లో ఎనభై రెండు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు అలాగే ఇక కెప్టెన్ డూర్ ప్లేసెస్ కూడా నలభై మూడు బంతుల్లో డెబ్బై మూడు పరుగులు చేసి వీరిద్దరూ వీర విహారం చేశారు మైదానంలో ఇక పదహారు పాయింట్ రెండు ఓవర్లలోనే ఆర్సీబీ లక్ష్యాన్ని ఛేదించేసింది ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్ అంటే కోహ్లీ వర్సెస్ రోహిత్ శర్మని భావిస్తారు కానీ ఈ మ్యాచ్ మాత్రం విరాజ్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ అన్నట్టుగా సాగింది మూడేళ్ల తర్వాత ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన జోఫ్రా ఆర్చర్ శివర్సరిగా రెండు వేల ఇరవైలో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు అయితే జస్ప్రీత్ బూమ్రా ఇంకా ఫిట్నెస్ సాధించకపోవడంతో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బౌలర్లుగా ఒకటిగా పేరొందిన ఆర్చర్పై ముంబై ఇండియన్స్ భారీగా ఆశలు పెట్టుకుంది బౌలింగ్ చేయలేడని తెలిసినప్పటికీ భవిష్యత్ కోసం ఉపయోగపడతాడని రెండు వేల ఇరవై రెండు మెగావాలన్లో ముంబై ముంబై ఆర్చర్ను కొనుగోలు చేసింది అయితే ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో ఆర్చర్ ప్రభావం చూపలేకపోయాడు ఇక నాలుగేళ్ల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ చెలరేగడంతో ఆర్చర్ అనామక బౌలర్ లా మారిపోయాడు ఆర్చర్ నిప్పులు చెరిగే బంతులను విరాట్ ఎదురు ఎలా ఎదుర్కొంటారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు కానీ విరాట్ కోహ్లీ విధ్వంసం తర్వాత ఇక జోఫ్రా ఆర్చర్ కింద పడిపోయాడు ఇక విషయంలోకి వచ్చినట్టయితే రోహిత్ జోఫ్రాజీత్ కి బంతి ఇచ్చాడు ఆర్చర్ రెండో స్పెల్ లో తొలి బంతికి సింగిల్ తీసిన కోహ్లీ ముప్పై ఎనిమిది బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు తర్వాత ఎదుర్కొన్న బంతిని గా మలిచాడు ఆర్చర్ బౌలింగ్లో పదిహేడు బంతులు ఎదుర్కొన్న కోహ్లీ నూట అరవై స్ట్రైక్ రేట్తో ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు ఇక టీ ట్వంటీ మ్యాచ్ లో ఆర్చర్ బౌలింగ్లో ఒక బ్యాటర్ ఒక బ్యాటర్ చేసిన ఎక్కువ పరుగులు ఇదే కావటం గమనార్హం అయితే ఇలా చేసిన తర్వాత మ్యాచ్ లో అక్కడికక్కడే జోఫ్రా ఆర్చర్ కింద పడిపోయాడు కింద పడిపోయి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసి గిలగిలా కొట్టుకుంటున్నాను అన్నట్టుగా అక్కడ కొంతవరకు ఒక కామెడీ క్రియేట్ చేశాడు అయితే ఇదంతా చూస్తున్న విరాట్ కోహ్లీ ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ కింద కూర్చుని ఏంటో ఈ మాయ ఏంటో ఈ జీవితం అంటూ లోపల మతిపోయిన వాళ్ళలాగా ప్రవర్తిస్తూ వచ్చాడు అయితే ఇదంతా చూసిన ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ కుమ్ముడికి జోఫ్రా ఆర్చర్ చిప్పు దొబ్బింది అంటున్నారు